ప్రస్తుతం మనం చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో ఉన్నాం. మరి ఎలక్షన్స్ వస్తున్న టైంలో ఇక్కడ ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. కేసీఆర్ ఇప్పటికైతే ఆయనదే మంచిగా అనిపిస్తుంది. ఇక టీఆర్ఎస్ మంచిగా ఉన్నాయి. బట్టినే బాగా అనిపించింది అంతే, అంటే కారణం ఏం లేదు, బాగా అనిపించింది అంతే. ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ అనుకుంటున్నా. ప్రాజెక్టులు ఉన్నాయిగా, సెలవు కావాలంటే కంపల్సరీ టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్ మంచిది, బాగుంటుంది మేడం. తెలంగాణ టీఆర్ఎస్ కొన్ని కొన్ని పనులు జరిగినాయి కాబట్టి దానికి వెళ్దాం. ఇక ఎట్లా ఇప్పుడు పొజిషన్ అయితే ఏం చెప్పరాదు, చెప్పదని కాంగ్రెస్ స్టేషన్ మాటలు. అన్ని పనులు చేసింది కనుక మంచి మంచి పనులు. టీఆర్ఎస్ టీఆర్ఎస్ మేము కూడా టీఆర్ఎస్. ఎప్పుడు మంచి పనులు చేసింది కదా కొన్ని. నేను టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాను. టీఆర్ఎస్ అయితే కొంచెం ఇండ్లు అవి మంచిగా అవుతాయి కదా. ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే పేద ఇప్పుడు డెవలప్మెంట్ బాగా జరిగింది. అప్పటి గవర్నమెంట్కి ఇప్పటి గవర్నమెంట్ బాగా డిఫరెంట్ ఉంది. దీని సో ఈ టీఆర్ఎస్ అయితేనే బాగుంటుందని కొత్త వారు ఎవరు వచ్చినా మళ్ళీ మూమెంట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ చివరికి వచ్చే వరకు బాగా టైం పడుతుంది. కేసీఆర్ గారు ఇప్పుడు స్టార్ట్ చేసింది, చివరి దాకా వచ్చింది, దీన్ని పూర్తి అయితే బాగుంటుందని మా ఉద్దేశం. ప్రస్తుతం మనం చొప్పదండి నియోజకవర్గంలోని చాకుంట అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న సందర్భంగా ఇక్కడి ప్రజలు ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ సాగర్ టీఆర్ఎస్ మంచి జరిగింది కాబట్టి టీఆర్ఎస్ కావాలి. మా విలేజ్లో బాగా సీసీ రోడ్లు కానీ ఏది కానీ అన్నీ బాగా జరిగింది. మేము కారుగుర్తికాయ, ఎందుకంటే మాకు ఇప్పుడు కొంత పనులు చేసిందని. టీఆర్ఎస్ రావాలనుకుంటాను, కొన్ని కొన్ని మంచి పనులు ఉన్నాయని. అంటే ఇప్పుడు చెరువులు అవి ఉన్నాయి కదా దానికోసం. టీఆర్ఎస్ కావాలనుకుంటుంది, మాకు సింగరేణికి మంచిగా చేసింది కాబట్టి మేము టీఆర్ఎస్ కావాలనుకుంటాం. నాకేమట్లేదు టీఆర్ఎస్ ఇస్తే మాకు ఉన్నాయా. టీఆర్ఎస్ ఇస్తే ఇప్పుడు ముందు పనులు చేసినాయి అవి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ అవి అమలుకి వస్తే అవి అన్ని పనులు అన్నీ పూర్తి అవుతాయి. మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏం చేయాలని మళ్ళీ వాళ్ళు అది చేయలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే నయమని. ఉమేశ్చంద్ర ఎస్మీ ఉమేశ్చంద్ర అంటారు కొనుక్కుంటాం. అది టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మంచి పని చేసింది మేడం అన్నీ. టీఆర్ఎస్ ఎందుకంటే అది ఇంకా కొన్ని రోజులు చూస్తే కదా ఆయనది ఆత్మ తెలుస్తుంది. ఏదే కానీ ఇప్పుడే ఐదేళ్లకు ఏం తెలుస్తుంది. టీఆర్ఎస్ చేయాలని ఉన్నది కదా, అది మంచి పనులు చేసింది కదా కొన్ని, ఎట్లా మారితే మళ్ళా. మేడం ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి టీఆర్ఎస్. ఇప్పుడు ముసలిలు ఏమంటారు మా తల్లిదండ్రులు, నేను వేయకుండా మంచిదే మాకు పెద్ద కొడుకు ఇస్తాడు, మాకు పింఛన్లు ఇస్తాడు, మాకు బాగు చేస్తాడు, మళ్ళీ రాబోయే కాలంలో సుతా పెంచుతామని అంటారు అని అంటారు మేడం. ఎలక్షన్స్ కదా మళ్ళీ ఏ ప్రభుత్వం కావాలి? తెలంగాణ కావాలి, కావాలి తెలంగాణ. ఏ ప్రభుత్వం అయినా పబ్లిక్ నచ్చేటట్టు ఉండాలి అంతే, అన్ని పనులు చేయాలి అని. ఏ ఏ ప్రభుత్వం వచ్చినా అన్నీ అంతే ఉంటాయి, మంచిగా చేసేటోళ్ళకు సపోర్టే. ఇక ఎవరికైనా లేదు, ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే. ఇప్పుడు ప్రచారంలో ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే. నేను టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే అభివృద్ధి పనులు టీఆర్ఎస్ పార్టీ నుండి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నాను. తెలంగాణ తెలంగాణ వస్తే ఇవరకు మంచిగా ఉన్నది, మళ్ళీ తెలంగాణ వస్తే
ఉన్నది. ప్రస్తుతం మనం చొప్పదండి అనే నియోజకవర్గంలోని కొలిమికుంట అనే గ్రామంలో ఉన్నాం. ఎలక్షన్ సందర్భంగా ఇక్కడి ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మంచిగా చెప్తాడు నల్లలు, ఇవన్నీ ఇంటికి నల్లలు, మాకు ఇంతకుముందు నల్ల లేకుండే వచ్చింది ఉచిత నల్ల అంటే. నాకు ఎరకనా, నేను చదువుకున్నా, నాకేం తెలుస్తుంది ఈ ఎత్తది ఇంకో దానికి ఎత్తి అయిపోయా, నా ఓటు ఉన్నదో లేదో. ఏ ప్రభుత్వం అంటే తెలంగాణ. ఎందుకు అంటే మంచి పనులు చేసిండు కాబట్టి అదే రావాలని మా కోరిక. ప్రభుత్వం అంటే టీఆర్ఎస్. ఎందుకంటే ఏం చెప్పమంటారు ఏ పనులు అంటే చేస్తూనే ఉన్నాడు కదా, పనులన్నీ చేస్తూనే ఉన్నాడు. ఎవరికి ఇంతవరకు దాకానే మనకు టీఆర్ఎస్కి ఉంది, ఇంతవరకు దాకా ఇప్పటికి అంతే ఉంటుంది. ప్రజెంట్ ప్రభుత్వమే రావాలి, ప్రజెంట్ ఇదే అంటే టీఆర్ఎస్. ఎందుకంటే ఇక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చేస్తే అమలు చేస్తుంది, దాని గురించి మళ్ళీ అదే ఉండాలి. కేసీఆర్కి వేస్తాము ఓట్లో ఇల్లు గురించి. నేను కూడా కేసీఆర్కి ఇండ్లు, మాకు ఇండ్లు, జాగాలు, రోడ్లు, మన నల్లలు ఇస్తాడు కదా కాబట్టి అందుకే సపోర్ట్ చేస్తాను. టీఆర్ఎస్ ఎందుకంటే ముందు అంతకుముందు చేసి రాలేసారు కదా, అందుకోసం. తెలంగాణ తెలంగాణ అంతే మంచిది, టీఆర్ఎస్ వస్తుంది ఇదా అదే చేస్తుంది ఇక మంచిగా. కాంగ్రెస్ ఏ మంచిగా అంటే అన్నీ ప్రాజెక్టులు కట్టబట్టే మనకు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని అన్నీ ఇస్తుంది కదా, దాని గురించి టీఆర్ఎస్కే ఎక్కువ ఉన్నారు ఇక్కడ సేవన్. ఏ ప్రభుత్వం అంటే ఇప్పటి వరకు అయితే కేసీఆర్ బాగానే చేసిండ్రు కదా, చేసిండ్రు కాబట్టి పథకాలు అవి ఇవి వీటి గురించి ఆలోచిస్తాను. అంతే ఎలక్షన్ గురించా, ఆపుకోని గెలిపించాలి మేడం, ఈ తప్ప కాంగ్రెస్ని గెలిపించాలి. ఒకళ్ళు మే ఒక్కరిని గెలిపిస్తే విరిగిపోతాడు. మేమందరం టీఆర్ఎస్కే వేస్తాం, ఎందుకంటే ఇక పాత ఆయన ఇప్పుడు మాకు కొన్ని ప్రాజెక్టులు అవి ఒకటి ఒకటి ఉండే ఆయన వేస్తేనే మాకు ఇవన్నీ మళ్ళీ అవుతాయి. ఈ తెలంగాణ వచ్చిన సందే కరెంటుకు అయితే ప్రాబ్లం లేకుండా ఉన్నది ఇప్పటికైతే. అప్పుడు రాత్రి ఉరుకు 3 గంటలు కరెంటుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు ఏం మేలు చేయలే, తెలంగాణ ప్రభుత్వమే మాకు మేలు చేసింది. ఈ రైతు బంధు దాని పైసల గురించి పెట్టుబడికి అందించింది అన్ని మంచిగా ఉన్నది మాకు అయితే. ఇప్పుడు తెలంగాణ మంచిగా అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం రావాలి ఇప్పుడు మళ్ళీ? మళ్ళీ టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పథకాలు బాగా అమలు చేస్తారు కదా అందుకే. ప్రస్తుతం మనం చొప్పదండి అనే నియోజకవర్గంలోని గుమ్లాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఇక్కడి గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుందాం. కారే మాది, ఎందుకంటే మంచి పనులు చేసింది కనుక రైతు బంధం పథకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కనుక కంపల్సరీ ఈసారికి ఒకసారి కార్కేస్తాం. టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం, కొంచెం అందుబాటులో రైతుకు కొంచెం బాగున్నది కాబట్టి మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు మంచిగా అనిపిస్తున్నాయి కాబట్టి ఇద్దాం అనుకుంటున్నాను. టీఆర్ఎస్ అనుకుంటాను, మంచిగా ఉంది కాబట్టి అట్లే. అది చేసే పనులు కొన్ని కొన్ని మంచిగా ఉన్నాయని అట్లా టీఆర్ఎస్. పైసలు భూములు ఇచ్చడు అన్ని మంచిగా జరుగుతున్నాయి కాబట్టి టీఆర్ఎస్. నాది స్వచ్ఛమైన బీజేపీ, అదే ఏ క్యాండిడేట్ అయినా కానీ బీజేపీకి ఇస్తారు. స్టార్టింగ్ నుంచి జాతీయ పార్టీ కాబట్టి. మళ్ళీ ఎలక్షన్స్ ఏ ప్రభుత్వం రావాలి? ప్రభుత్వం టీఆర్ఎస్ రావాలి. మళ్ళీ ఇంతకుముందు పనులు చేసింది కానీ నీళ్ళు నీళ్ళు తీసుకొచ్చి కానీ చాలా ఉంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అయినా కానీ ప్రతి ఊరికి వచ్చిండు, ప్రతి అనుకోసం టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్ మంచిగా ఉంది, పర్ఫామ్ మంచిగా ఉంది. అదే టీఆర్ఎస్ రావాలనుకుంటారు అంటే కొన్ని సమర్థనలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎకరానా 1000 రూపాయలు ఇస్తుంది కదా, దాని గురించి. దినేష్.
ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు మంచిగా చేసారు కదా, మన కళ్యాణ లక్ష్మి, వృద్ధులకు పింఛని, మన ఎకరానికి 4000 అల్లిస్తారు కదా, అవును అది వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ అన్ని కళ్యాణ లక్ష్మి అవి అన్ని పథకాలు పెట్టారు కాబట్టి చాలా బాగుంది, టీఆర్ఎస్కే ఓటేస్తాం. టీఆర్ఎస్ గెత్తను అనుకుంటాను, టీఆర్ఎస్ మనకు పనిచేస్తుంది, గొర్రెలోని ఇచ్చింది, ఎవరు ఎగరాన 4000 పోలిస్తుంది వచ్చింది. కేసీఆర్ తెలంగాణ, కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, మా తెలంగాణకు మాకు పక్క. టీఆర్ఎస్ఏ మాకు లోన్ ఇచ్చింది, గొర్ర లోన్ ఇచ్చింది, ఎకరా 4000 ఇచ్చింది. మళ్ళీ టీఆర్ఎస్ఏ, టీఆర్ఎస్ఏ మంచిగా అనుకున్నాక పని చేస్తాను, రైతులకైనా దేనికైనా బాగానే ఉంది. కేసీఆర్ కేత్తా నాకు గొర్రెచ్చిండు, టీఆర్ఎస్ మేబీ అభివృద్ధి జరుగుతుందని. కరెంట్ ఇస్తాడు, ముసలు పింఛన్లు ఇస్తాడు, పెళ్ళిళ్ళకు పిల్లలకు పైసలు ఇస్తాడు, ఇక ఆయనకే ఇస్తాం ఓట్లు, టీఆర్ఎస్కే ఇస్తాం. పెన్షన్లు ఇస్తుండు ముసలిళ్ళకు, మాకు మంగళ షాప్ గురించి లోన్లు ఇచ్చిండు, రైతు బంధు పథకం పెట్టిండు, ఇవన్నీ చేస్తుండే కాబట్టి టీఆర్ఎస్కి ఓటేస్తాం మేము. మాదంత మేడం టీఆర్ఎస్ అదే తెలంగాణకే. ఇక నాకు ఇది నెలకు వస్తున్నాయి, నా బిడ్డకు 1.5 మైల పెట్టిండు, ఇక ఇస్తాం. టీఆర్ఎస్కి టీఆర్ఎస్ కొంచెం అదే ఒకటి ఒకటి పనులు చేసింది కాబట్టి టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఉన్నది రావాలనుకుంటున్నాను, టీఆర్ఎస్ మంచి అంతే, పనులు మంచిగా చేస్తాను కాబట్టి కావాలనుకుంటున్నాను. ప్రజా టీఆర్ఎస్ అనుకుంటున్నాను, పనులు మంచిగా చేసింది కదా, ఈ కరెంట్ అయినా రైతులకు మంచి చేసింది కాబట్టి అదే అని అనుకుంటున్నాం. తెలంగాణ రావాలి మంచిది. చప్పదండి నియోజకవర్గంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాం, ఇక్కడి ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. టీఆర్ఎస్ మాకు రోడ్డు మంచిగా ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, ఎకరం 4000 ఇస్తాడు, మాకు అన్ని సౌకర్యం చేస్తే మేము ఆటేస్తాను. ఈ కరెంటు సప్లై చేస్తాను, ఈ 4000 వస్తున్నాయి, ఏ పట్టి అయినది వేయలేదు కదా అని చెప్తున్నాం. టీఆర్ఎస్ మాకు ఇస్తుండ పైసలు గంగయ్య మేడం, మాకు టీఆర్ఎస్. మాకు ఇప్పుడు ఎకరా 4000 రూపాయలు వస్తున్నాయి, దాని కొరకు టీఆర్ఎస్. టీఆర్ఎస్ అన్ని ఇస్తాడు కదా. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా అనిపిస్తుంది, అది వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్నిటి మళ్ళీ కరెక్ట్గా నడుస్తాయి కాబట్టి, అందుకనే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కరెక్ట్ అనిపిస్తుంది. టీఆర్ఎస్ మాకు అదే అభిమానం ఉన్నది, నేను మాకు టీఆర్ఎస్ మంచిగా అనిపిస్తుంది, అది వస్తున్న బాగుంటుంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా అనిపిస్తుంది, ఈ 4000 అది వస్తున్నాయి, కొంచెం బాగుంటుంది, పనులు కూడా అవుతాయి కదా. టీఆర్ఎస్ ఫామ్ కావాలి, ఈ కొన్ని పనులు బాగా అయినాయి కదా, ఇంతకుముందు చంద్రబాబు హయాంలో అయిన రోడ్లే, టీఆర్ఎస్ అయినాక రోడ్లు అయినాయి, నీళ్ళు వచ్చినాయి, ఇంతకుముందు పత్తి వేసుకొని బతికేటోళ్ళు, నీళ్ళు వచ్చినాయి, పొలాలు వేసుకొని మంచిగా అనుకున్నట్టు పైసలు సంపాదిస్తున్నారు, అనుకున్నట్టు పబ్లిక్ ఉన్నారు, కొద్దిగా మంచిగా జరుగుతుంది. మళ్ళీ పింఛన్లు కూడా ఇస్తున్నారు కొంతమంది, ఆ పింఛన్ వస్తేనే బీపీ షుగర్ గోళీలు తెచ్చుకొని తినే అటువంటి ఫ్యామిలీలు ఉన్నాయి కొన్ని, దానికి ఒకటి ఆధారం. మళ్ళా ఈ షాదీ ముబారక్ అని కళ్యాణం అవి కొన్ని గరీబ్ కుటుంబాలు ఉన్నాయి కదా, దాంతో కూడా వాళ్ళకు కొంత బాగా బెనిఫిట్స్ అవుతున్నాయి,
అట్లా టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది, అయినా ఉండాలి. నాకు తెలంగాణ మంచిగా అనిపించింది. అయితే ఇక్కడ తిరిగింది, ఇక్కడ ఎమ్మెల్యే అవి చేసి మాకు ఎలా ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ తిరగలేదు. ఇవ్వరాగా చేసి ఆమె వచ్చి చేసింది. బీజేపీలోకి వెళ్తే బీజేపీలో ఉంటారు, ఎట్లేస్తారు దేవుని దయ. ఆమెకే వేస్తాం. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయితే మంచిది. టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేసింది అన్ని పనులు. ఓకే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం అంటే ఇప్పుడు అన్ని పథకాలు పెడుతున్నారుగా కేసీఆర్ సార్, ఏదైనా అందరు చాలా అందరు అవుతారు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయితే బాగుంటుంది. పెన్షన్లు ఫస్ట్ పరంగా పెన్షన్లు ఒకటి, ప్లస్ వాటర్ మిషన్ భగీరథ ఇవన్నీ బాగున్నాయి మేడం. ప్లస్ మా ఇంట్లో రెండు పెన్షన్స్, ఒకటి నాది హ్యాండిక్యాప్ పెన్షన్, ఆమెది బిడిల పెన్షన్. ఒక ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకెళ్ళగలిగాడు, ఇంకా కూడా తీసుకెళ్తారనే ఆలోచనతోటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఫాలో అయితేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. టీఆర్ఎస్ మంచిగా అనిపిస్తుంది మాకు, అది ఉంటేనే బాగుంటుంది. మాకు 24 గంటలు కరెంట్ ఇస్తుండు, రాత్రి వాగలు పోకుండా మంచిగా నడుతుంది. కావాలి, చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. రైతులకు కానీ గరీబులకు కానీ చాలా పెన్షన్లు అన్నీ ఓకే చేస్తారు, మాకు సంతోషం అనిపిస్తుంది. ఐ కాంగ్రెస్ ఏం చేసిండు, ఆ 150,000 పరిపాలన ఆడు కరెంటు మోటార్లు 1 లక్ష కావాలన్నట్లు కాలని, ఇప్పుడు కరెంటు మోటార్ ఇట్లా కాలింది లేదు. ఇంకొక 5 సంవత్సరాలు టీఆర్ వస్తే మాకు ఇంకా పంటలు బాగుపడతాయి, చెర్లు నిండుతాయి, కుంటలు నిండుతాయి, తాగునీరు దొరుకుతుంది, సాగునీరు దొరుకుతుంది. ఇందులో వితంతు పెన్షన్ ఇచ్చిండ్రు, జీవనభృతి కింద బీడీ పెన్షన్ ఇచ్చిండ్రు, హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఇచ్చిండ్రు, ఇంకే వాళ్ళకే వేయాలి వాళ్ళకి.